శాకుంతలం పార్ట్ 2 ఏంటి అని ఆలోచిస్తున్నారా? గత నెల కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే టాపిక్ మీద వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి మూలమైన వ్యాస మహాభారతం వర్షన్ మరో వీడియోలో చెప్తానన్నాను కదా, అదే ఈ వీడియో. అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్నట్టు పోయెటిక్ అండ్ మ్యాజికల్ ఇన్సిడెంట్స్ లేకపోయినా భార్య గొప్పతనం ఏంటి, రాజైన వ్యక్తికి సామాన్య కోరికలు ఉన్నా కూడా అవి నిజం చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ వర్షన్ లో కవర్ అవుతాయి. సో వెంటనే కథ మొదలు పెట్టేద్దాం. నేను మీ లైఫ్ ఫోరామా, ఇక చెప్పేది వినరవేమా. దుష్యంతుడు విజయాన్ని తప్ప అపజయాన్ని ఎరుగని శక్తివంతమైన రాజు. నాలుగు దిక్కుల్లో ఉన్న భూభాగం సరిహద్దులు దాటి సముద్రాలను కూడా తన ధర్మపాలనతో శాసించినవాడు. ఏ ప్రదేశమైనా సరే ప్రజలు అతన్ని మెచ్చుకుంటూ నైతిక విలువలు పాటిస్తూ ధర్మబద్ధంగా ప్రవర్తించారు. ఎటువంటి తప్పు చేయకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోకుండా ప్రతి ఒక్కరూ తమ విధులపై దృష్టి సారించారు. అతని పాలనలో దొంగతనం, కరువు, రోగాలు వీటి భయమే లేదు. సమాజం అభివృద్ధి చెందింది, సంపద పుష్కలంగా ఉంది. ధైర్య సాహసాల్లో, బాహుబలంలో దుష్యంతుడు అసాధారణమైనవాడు. వివిధ రకాల ఆయుధ నైపుణ్యాలు కలిగి రథ అశ్వ గజాలను ఎంతో సునాయాసంగా అదుపు చేయగలడు. దుష్యంతుడి తండ్రి పేరేంటో తెలుసా? అయితే కామెంట్స్లో చెప్పండి. ఒకరోజు దట్టమైన అడవిలో వేటాడటానికి బయలుదేరాడు. ఇది వినోదం కోసం చేసే వేట కాదు. అడవిలో జంతువుల సంఖ్య పెరిగిపోతే అవన్నీ చుట్టుపక్కల ఉండే ఆశ్రమ ప్రాంతాలకు, గ్రామాలకు వచ్చి అక్కడ నివసించే వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదే క్రూర మృగాలైతే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి క్షత్రియులు, ముఖ్యంగా పాలించే రాజులకు కొన్ని నియమాల ప్రకారం వాటిని వేటాడే హక్కు ఉంటుంది. అలా కొన్ని వేల సంఖ్యల్లో మృగాలను వేటాడటానికి దుష్యంతుడు వెళ్తుంటే తన గజ అశ్వదళం వెంట వచ్చింది. రథంపై వెళ్తున్న దుష్యంతుణ్ణి అద్భుతమైన రాజభవనాల నుండి మహిళలు చూసి జయధ్వానాలు పలుకుతూ పూలవర్షం కురిపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవున గౌరవనీయులైన బ్రాహ్మణులు రాజు గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయనకు దీవెనలిచ్చారు. ఇక దుష్యంతుడు తన రథంపై గరుడ గమనంతో ఇంద్రుడి నందనవనం లాంటి అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న జింకలు, పులులు, శరభాలను వివిధ ఆయుధాలతో చంపాడు. అతను చేసే దాడికి కొంత సమయం పాటు అడవి వణికిపోయింది. జింకలు భయంతో చెల్లా చెదురైపోతూ కేకలు పెట్టాయి. దుష్యంతుడు వేలాది జంతువులను వేటాడి మరికొన్ని జింకలను వేటాడటానికి మరో కొత్త అడవిలోకి ప్రవేశించాడు. ఇక్కడి వాతావరణం మునుపటి అడవిలా ప్రాణాంతకంగా కాకుండా ఎంతో అందంగా, విశాలంగా ఉంది. పరిమళ భరిత గాలులు, వికసించే పువ్వులతో మనోహరమైన అటవీ ప్రాంతం. మనసుకి ఆహ్లాదంగా ఉంటూ సుందరమైన దృశ్యాలను చూసి సంతోషించిన రాజు అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ అందమైన చెట్ల మధ్య యాగాలు జరిపే హోమగుండాలతో నిండిన నిర్మలమైన ఆశ్రమాన్ని గమనించాడు. ఎందరో సన్యాసులు అక్కడ నివాసాలను ఏర్పరచుకున్నారు. అక్కడే పవిత్రమైన మాలిని నదితో పాటు ఆశ్రమం చుట్టూరా అందమైన నీటి సరస్సులు కనిపించాయి. ఒడ్డున పక్షులతో పాటు ఇతర జంతువులు గుంపులుగా ఉన్నాయి. పవిత్ర కీర్తనలు, వేద పఠనాల అధ్యయనాలు గాలిలో ప్రతిధ్వనించాయి. నెమళ్ల నాట్యంతో అలంకరింపబడిన ఆ ప్రదేశం నరనారాయణుల నివాసాన్ని గుర్తు చేసింది. ఇక ఆశ్రమం కర్మ మహర్షుల వారిదేనని మనసులో నిర్ణయించుకొని లోపలికి ప్రవేశించాలని దుష్యంతుడు ఆశపడ్డాడు. తన వెంట వచ్చిన సైనిక బలగాన్ని అక్కడే బయటుండమని ఆదేశించి తన వేట దుస్తులు రథంలోనే వదిలేసి, నేను కశ్యప వంశస్థుడైన కన్వ మహర్షుల వారిని కలిసి వస్తాను అని వాళ్లతో చెప్పి కేవలం ఒక రాజపురోహితుడు, ఒక మంత్రిని వెంట పెట్టుకుని ఆశ్రమం లోపలికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆ వాతావరణం వల్ల ఆనందంలో మునిగి తన ఆకలి, దప్పికల గురించి మర్చిపోయాడు. అక్కడంతా మధురమైన పక్షులతో పాటు తేనెటీగల సందడి ఉంది. బ్రాహ్మణ పండితులు తమ తమ పనుల్లో నిమగ్నమై పవిత్రమైన ఋగ్, యజుర్, అథర్వణ వేదాలకు సంబంధించిన మంత్రోచ్చారణ చేయడం విన్నాడు. ఇక కన్వ మహర్షి కుటీరం దగ్గర పడుతున్న సమయంలో గొప్ప గొప్ప మహర్షులను కలవడానికి వెళ్ళినప్పుడు సామాన్యులుగా నడుచుకోవాలనే సదుద్దేశంతో తన రాజపురోహితుడిని, మంత్రిని అక్కడే ఆగిపోమ్మని ఆదేశించి ఒంటరిగా ఆ కుటీరం దగ్గరకు వెళ్ళాడు. కానీ అతని ఆశ్చర్యానికి కన్వ మహర్షి అక్కడ లేడు. కన్వ మహర్షుల వారు ఉన్నారా అని పిలిస్తే సన్యాసి దుస్తులు ధరించిన ఒక అందమైన స్త్రీ ఆ కుటీరం నుంచి బయటకు వచ్చింది. ఆవిడే శకుంతల. మహాభారతంలో ఉన్న విషయాలు నేర్చుకోవడానికి ఒక సింపుల్ సోర్స్ కావాలని అడిగిన వారికి ఒక సజెషన్, థింగ్స్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్ మహాభారత అని కుకు ఎఫ్ఎం లో ఉన్న ఆడియో బుక్ ట్రై చేయండి. ఈ మధ్య కుకు ఎఫ్ఎం లో చాలా ఆసక్తికరమైన ఆడియో బుక్స్ అప్డేట్ చేశారు. LIFER50 అనే లైఫోరామా ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ ఉపయోగిస్తే మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ పై 50% డిస్కౌంట్ అనే ఆఫర్ లభిస్తుంది.
టైం సేవ్ చేసుకుంటూ ఆడియో బుక్స్ తో కొత్త విషయాలు నేర్చుకోవాలంటే పిన్డ్ కామెంట్ లో లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసి LIFER50 అనే కూపన్ కోడ్ ఉపయోగించి మీ మనసుకి నచ్చింది వినండి. దుష్యంతుడికి సాదరంగా స్వాగతం పలికి కూర్చోడానికి ఆసనంతో పాటు ఆచార ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు దుష్యంతుడు, నేను కన్వ మహర్షిని కలవడానికి వచ్చాను అని అడిగితే శకుంతల, మా నాన్నగారు ఇందాగే పండ్లు సేకరించడానికి బయటకు వెళ్లారు, ఇంకా సేపట్లో తిరిగి వచ్చేస్తారు అని సమాధానమిచ్చింది. అప్పటికే శకుంతల అందానికి మైమరిచిపోయిన దుష్యంతుడు ఆవిడ ఇచ్చిన సమాధానంతో తన గురించి మరింత తెలుసుకోవాలని ఆశపడ్డాడు. కన్వ మహర్షుల వారు ఆజన్మ బ్రహ్మచారి అని విన్నాను, అలాంటిది నువ్వు ఆయన కూతురు ఎలా అయ్యావు? ఈ విషయం తెలుసుకోవాలన్న కుతూహలం నాలో రెట్టింపవుతుంది, దయచేసి చెప్పు అని అడిగాడు. దానికి శకుంతల, ఓ రాజా, ఒకనాడు ఒక ఋషి ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నా గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా నాన్నగారిని అడిగితే ఆయన పూర్తి వివరాలు చెప్పారు. అప్పుడు నేను విన్న విషయాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను అని అంటూ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వకాలంలో విశ్వామిత్రుడు చేసే ఘోర తపస్సును చూసి ఎక్కడ తన సింహాసనాన్ని సొంతం చేసుకుంటాడేమోనని ఇంద్రుడికి బెదురు పుట్టింది. ఈ విషయంలో సాయం చెయ్యమంటూ అప్సరస ఆయన మేనకను సంప్రదించాడు. విశ్వామిత్రుణ్ణి మోహింపజేసి అతని దృష్టి మరల్చి తపోభంగం చెయ్యడానికి తనకున్న అసాధారణమైన అందం, యవ్వనం, మాధుర్యం, చిరునవ్వుని ఉపయోగించమని కోరాడు. అపారమైన తపోశక్తితో పాటు అతని కోపం గురించి తెలిసిన మీనక తన ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలో విశ్వామిత్రుడు చేసిన పనులు గుర్తు చేసింది. వశిష్ఠ మహర్షి పుత్రులను అంతర్చేసి అతనికి బాధ కలిగించాడు. అభ్యంగన స్నానం కోసం కౌశికి అనే నదిని సృష్టించాడు. ఇంద్రియాలపై నిగ్రహం ఉండి కనుసైగలతో భూకంపాలు సృష్టించి పర్వతాలను అల్లకల్లోలం చేయగల వ్యక్తిని కలవడం సాధారణ విషయం కాదు. దేవతలు సైతం అతని శక్తికి వణికిపోతారు. అలాంటి వ్యక్తిని నేను ముట్టుకునే ప్రయత్నం చేస్తే తన కోపాగ్నితో నన్ను భస్మం చేస్తాడు, ఈ సమయంలో తగిన ఉపాయం అవసరం అని చెప్పి నేను విశ్వామిత్రుడి ఎదుట నాట్యం చేస్తుండగా వాయుదేవుడు తన శక్తితో నా వస్త్రాలు జారిపోయేట్టు చేయాలి. అదే సమయానికి మన్మధుడు తన పరిమళ భరిత బాణాలు ప్రయోగించి ఆ ఋషిలో కోరిక పుట్టించాలి అని ఉపాయాన్ని వివరించి కౌశికుని ఆశ్రమానికి బయలుదేరింది. వేసిన పథకాన్ని అమలు చేయడానికి ఇంద్రుడు మన్మథ వాయుదేవులకు విషయం వివరించి మేనక వెంట ఉండమని ఆదేశించాడు. ఇక విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ప్రదేశంలో మేనక నాట్యం చేయడం మొదలుపెట్టింది. వాయుదేవుడు తన శక్తితో బలమైన గాలులు వీచేట్టు చేసి ఆవిడ ఒంటిపై ఉన్న వస్త్రాలు ఎగిరిపోయేట్టు చేస్తే మేనక ఆ వస్త్రాన్ని పట్టుకోవడానికి దాని వెంట పరుగెడుతూ కింద పడిపోయింది. సరిగ్గా ఆ వస్త్రాన్ని పట్టుకున్న క్షణాన విశ్వామిత్రుడు ఆమెను చూశాడు. ఆ అందానికి ఆకర్షితుడై నిగ్రహం కోల్పోయి మేనకతో సంభోగించాడు. అలా అతని ఆశ్రమంలో ఇద్దరూ కలిసి చాలా కాలం గడిపారు. ఆ సమయంలో మేనక గర్భాన ఒక శిశువు ప్రాణం పోసుకుంది. బిడ్డను ప్రసవించిన తరువాత మేనక ఆమెను హిమాలయాల్లో ప్రవహించే మాలిని నది ఒడ్డున వదిలేసింది. క్రూర జంతువులు, రాబందులు తిరిగే ప్రదేశంలో ఆమెకు ఏ హాని కలగకుండా శాకుంతల పక్షులు వాటి సొంత బిడ్డలా కాపాడాయి. అప్పుడే ఆ నదిలో సూర్య నమస్కారాలు చేయడానికి వచ్చిన కన్వ మహర్షి ఆ శిశువును చూసి ఇంటికి తెచ్చి తన సొంత కుమార్తెగా పెంచుకున్నాడు. వేదాల్లో చెప్పిన విధంగా తండ్రులు మూడు రకాలు. భౌతిక శరీరాన్ని ప్రసాదించే కన్న తండ్రి, రక్షణ కల్పించేవాడు, జీవనోపాధిని అందించేవాడు. అలా చివరి రెండు పనులు తాను చేయడంతో కన్వ మహర్షి ఆమెకు తండ్రి అయ్యాడు. శాకుంతల పక్షుల సంరక్షణలో దొరికింది కనుక కన్వ మహర్షి ఆ బిడ్డకు శకుంతల అనే పేరు పెట్టాడు. ఇలా కన్వ మహర్షి నోటి నుంచి విన్న విషయాన్ని శకుంతల దుష్యంతుడికి తెలియజేసింది. అప్పటి వరకు ఆమె అందానికి మంత్రముగ్ధుడైన దుష్యంతుడు ఇప్పుడు ఆమె మాటలతో చెలించిపోయాడు. ఋషికన్యల పట్ల గౌరవం తప్ప మరో భావనే ఉండకూడదు కాబట్టి మొదట్లో శకుంతలను ఒక ఋషికన్య అనుకుని తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పలేదు. కాని ఇప్పుడు ఆమె క్షత్రియకాంత అని తెలిసాక తన కోరిక చెప్పాడు. క్షత్రియకాంత అవ్వడానికి కారణం ఆవిడ కన్న తండ్రి విశ్వామిత్రుడు గతంలో ఒక రాజవ్వడం. ఇక దుష్యంతుడి మనసులో ఉన్న మాట విషయానికి వస్తే, శకుంతల, నిన్ను వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన తీరు గమనించాక నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు అర్థమయ్యింది. కాబట్టి నిన్ను గంధర్వ వివాహం చేసుకుని నా పట్టపురాణిగా చేసుకుంటాను అని అన్నాడు. దానికి శకుంతల బదులుగా తన తండ్రి తిరిగి వచ్చే వరకు వేచుండమని దుష్యంతుడిని కోరింది. కాకపోతే దుష్యంతుడు ఆమెకు మరింత అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ, బ్రహ్మ నుండి ఉద్భవించిన మొదటి మానవుడైన మను ధర్మాన్ని అనుసరించి వివాహాలు 8 రకాలని చెప్పాడు. బ్రహ్మ, దైవ, అర్ష, ప్రజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, పైశాచ,
ఇందులో గంధర్వ వివాహానికి వధూవరుల మధ్య పరస్పర అంగీకారం ఉంటే సరిపోతుంది, ఇది క్షత్రియ ధర్మంలో భాగమే కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అని హామీ ఇచ్చాడు. అతని మాటలకు శకుంతల అంగీకరించే ముందు వాళ్లకు పుట్టే కుమారుడు దుష్యంతుడి వారసుడిగా గుర్తించబడాలని షరతు విధించింది. దుష్యంతుడు దానికి ఒప్పుకోవడంతో పాటు చతురంగ బలగాలు కలిగిన ఒక సైన్య దళాన్ని పంపి ఆమెను తన రాజధానికి తీసుకువెళ్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇక వివాహమైన తరువాత వాళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పి దుష్యంతుడు బయలుదేరాడు. ఇక అప్పటినుంచి శకుంతల అతని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడిపింది. దుష్యంతుడు వెళ్లిన కొంత సమయానికి కన్వ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తాను చేసిన పని తప్పేమోనని సిగ్గుతో తలవంచుకున్న శకుంతల తండ్రిని కలవడానికి సంకోచించింది. కాని కన్వ మహర్షికున్న దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని గ్రహించాడు. దానికి సంతోషించి గంధర్వ వివాహం ద్వారా దుష్యంతుడితో ఆమెకు జరిగిన రహస్య కలయిక ధర్మానికి వ్యతిరేకం కాదని చెప్పి శకుంతలకు భరోసా ఇచ్చాడు. దుష్యంతుడు సద్గుణవంతుడు అవ్వడంతో పాటు గొప్ప వ్యక్తని చెప్పి శకుంతల ద్వారా అతనికి యావత్ భూప్రపంచాన్ని పరిపాలించే శక్తివంతుడు నీతివంతమైన కొడుకు పుడతాడని భవిష్యవాణి పలికాడు. ఈ మాటలకు శకుంతల కృతజ్ఞత చూపిస్తూ కన్వ మహర్షి ఎదుట వచ్చి అతని పాదాలు కడిగి తెచ్చిన పండ్ల మూటను తీసుకుని ఆశీర్వాదం కోరింది. కన్వ మహర్షి సంతోషంతో ఆశీస్సులు అందించి ఆమెకు వరమడిగే అవకాశాన్ని ప్రసాదించాడు. పురువంశం నుండి రాబోయే రాజులందరూ సద్గుణాలు కలిగి వారి రాజ్యాలను ఎప్పటికీ కోల్పోని వారిగా నిలిచిపోవాలి అని శకుంతల కోరింది. ఆ కోరిక తీరుతుందంటూ కన్వ మహర్షి దీవించాడు. కొంతకాలానికి శకుంతల అసాధారణమైన శక్తి గల ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. 3 సంవత్సరాల పాటు ఆ బిడ్డ దగ్గరే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంది. అతని తేజస్సు మండుతున్న అగ్నిహోత్రంలా అందం, కరుణ, విశేషమైన లక్షణాలను ప్రదర్శిస్తూ పెరగసాగాడు. కన్వ మహర్షి అవసరమైన కర్మలు నిర్వహించడంతో ఆ బాలుడు వృద్ధిలోకి వచ్చాడు. పదునైన దంతాలు, సింహాలను ఓడించే శక్తితో పాటు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు. అతని అరచేతిలో ఒక విలక్షణమైన చక్రం గుర్తుంది. మరో 3 ఏళ్లు గడిచి 6 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆశ్రమానికి దగ్గరలో ఉన్న సింహాలు, పులులు, శరభాలు, ఏనుగులను లొంగదీసుకోవడంలో తన అద్భుతమైన శక్తిని ప్రదర్శించాడు. అతని విన్యాసాలకు ముగ్ధుడై ఆశ్రమ నివాసులు అతనికి సర్వధమన అనే పేరు పెట్టారు. అంటే అందరినీ లొంగదీసుకునేవాడు. ఆ బాలుడి అసాధారణమైన సామర్థ్యాలను చూసిన కన్వ మహర్షి అతన్ని వారసుడిగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు. అదే కాక వివాహమైన స్త్రీ తండ్రి ఇంట్లో ఉండటం సరికాదని శకుంతలను, ఆమె కుమారుణ్ణి ఆలస్యం చెయ్యకుండా దుష్యంతుని నివాసానికి తీసుకువెళ్లమని శిష్యులను ఆదేశించాడు. శిష్యులు దానికి అంగీకరించి తల్లి కొడుకులతో కలిసి హస్తినాపురానికి బయలుదేరారు. రాజు ఆస్థానానికి చేరుకున్న వెంటనే శకుంతల అతన్ని పలకరించి కన్వాశ్రమంలో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఆ బాలుడు తన కుమారుడని దుష్యంతుడికి తెలియజేసి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని, వారి బిడ్డను వారసుడిగా గుర్తించాలని కోరింది. అంతా విన్న దుష్యంతుడు, ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఇక ఆమె ఇక్కడి నుంచి వెళ్లొచ్చని శకుంతలను గుర్తుపట్టనట్లు ప్రవర్తించాడు. దానితో ఆమెకు బాధగాను కోపంగాను అనిపించినా కూడా తనని తాను సముదాయించుకుని బలంగా నిలబడింది. ఇక మాట్లాడుతూ దుష్యంతుడు నిజాయితీగా ఉండాలని, తనను తాను మోసం చేసుకోవద్దని కోరింది. ప్రతి ఒక్కరిలో నివసిస్తూ అన్ని చర్యలను చూసే దైవజ్ఞానం అన్నిటినీ గమనిస్తుందని వివరించింది. ఆవిడను తన భార్యగా గుర్తించి గౌరవంగా చూడాలని, తన మాట వినాలని కోరుతూ ఎందుకు తనను పట్టించుకోవట్లేదని ప్రశ్నించింది. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే మీ తల 100 ముక్కలవుతుంది అని దుష్యంతుణ్ణి హెచ్చరించింది. వంశాన్ని నిలబెట్టి మరణించిన పూర్వీకుల బాధను తీర్చే విషయంలో భార్య కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఒక వ్యక్తి జీవితంలో భార్య ప్రాముఖ్యతను క్షుణ్ణంగా వివరించింది. అసలు సిసలైన భార్య ఇంటిని చూసుకుంటుంది, పిల్లలను కంటుంది, తన భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది. ఇంట్లో అందరి మధ్య ఉండే సహవాసం, సహకారం, ఆనందం అన్నిటికీ మూలం భార్య. కష్టాల్లో భర్తకు అండగా ఉంటూ ఓదార్పునిస్తుంది. భార్య తన భర్తతో మరణాంతర జీవితానికి వెళ్తుంది. వీటన్నిటి కోసమే ఒక మనిషి వివాహం చేసుకుంటాడు. భర్త తన కొడుకు ముఖంలో తనను తాను ప్రతిబింబించేలా చూస్తాడు. ప్రేమ, సంతోషం, ధర్మం అన్నీ భార్యలో ఉంటాయి కాబట్టి కోపం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆమెతో కఠినంగా మాట్లాడకూడదు. అయినా ప్రేమతో, ఆప్యాయతతో మీ దగ్గరకు వచ్చిన మీ కొడుకుని ఎందుకు తిరస్కరిస్తున్నారు? చీమలు కూడా తమ గుడ్లను కాపాడుకుంటాయి. ధర్మాన్ని బాగా తెలిసిన వ్యక్తిగా మీరు మీ సొంత బిడ్డకు తోడు నిలవలేరా? కొడుకు ఆలింగనంతో వచ్చే ఆనందానికి
దేనితోనూ పోలికుండదు. ఒక వ్యక్తి తన జీవితంలో అనుభూతి చెందే స్పర్శల్లో కొడుకు స్పర్శ అత్యంత విలువైనది, అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. మీ బిడ్డకు మిమ్మల్ని హద్దుకునే అనుమతినివ్వండి. మీ దుఃఖాన్ని పోగొట్టే ఈ బిడ్డను 3 ఏళ్ల వరకు కంటి పాపలా కాపాడుకున్నాను. అదేంటి 6 ఏళ్లు కదా అని అనుకుంటున్నారా? ఆ మిగతా 3 ఏళ్లు తన రక్షణ తానే చూసుకున్నాడని వ్యాస మహర్షి వర్ణించారు. అతను పుట్టిన వేళ 1000 పలికి అతను 100 అశ్వమేధ యాగాలు చేస్తాడని ప్రకటించింది. ఇతడు మీ బిడ్డే. గతంలో ఒక జింకను వెంబడిస్తూ నా తండ్రి ఆశ్రమంలో పెళ్లి కాని కన్య అయిన నన్ను మీరు చూశారు. గుర్తు చేసుకోండి, నేను గత జన్మలో ఏ పాపం చేశానో ఏమో, అప్సరస అయిన మీనక విశ్వామిత్రునితో కలిసి నాకు జన్మనిచ్చిన వెంటనే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా హిమాలయాల్లో విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడు మీరు కూడా నన్ను విడిచిపెడుతున్నారు. కావాలంటే నేను మా ఆశ్రమానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను, కాని దయచేసి మన బిడ్డను విడిచిపెట్టవద్దు అని ఇన్ని విధాలుగా శకుంతల మాట్లాడితే దుష్యంతుడు, ఈ బిడ్డ నాదేనని నేనెలా నిశ్చయించుకోగలను? నీ తల్లి మేనక నిన్ను వాడిపోయిన దండలా విడిచిపెట్టిన వేశ్య. నీ తండ్రి విశ్వామిత్రుడు గతంలో యోధుడైన కోరికల వ్యామోహంతో బ్రాహ్మణుడయ్యాడు. అలాంటి వాళ్ళు నీ తల్లిదండ్రులైతే వారి కుమార్తె ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉందని తెలిసి ఏం చేస్తున్నారు? ఇలా వాళ్ల పేర్లు చెప్పుకొని వారి కుమార్తె అనడానికి నీకు సిగ్గుగా లేదా? వెంటనే వెళ్ళిపో అని అగౌరవంగా మాట్లాడాడు. అప్పుడు శకుంతల, మీరు ఇతరుల్లో ఉన్న తప్పులు చాలా సులభంగా చూస్తున్నారు, కానీ మీరు చేసే తప్పులను గుర్తించట్లేదు. మేనక గౌరవనీయురాలైన స్వర్గ నివాసి. నా జన్మ మీకంటే గొప్పది. నేను ఇంద్ర, కుబేర, యమ, వరుణ సభలకు ఎంతో సునాయాసంగా ప్రవేశించగలను. మీకు నాకు నువ్వు గింజకు మేరు పర్వతానికి ఉన్నంత తేడా ఉంది. వివేకవంతులు మంచి చెడు 2 రకాల పదాల నుంచి విలువలు తీసుకుంటారు. ధర్మాత్ములు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా జ్ఞానులను గౌరవిస్తారు. సత్యాన్ని మించిన ధర్మం, అబద్ధాన్ని మించిన దుర్మార్గం మరొకటి లేదు. ఇలా శకుంతల సత్యమే సర్వోన్నతమని ప్రకటించి తాను ఇచ్చిన మాట తప్పొద్దని దుష్యంతుడిని కోరింది. ఒకవేళ నేను చెప్పే మాటలపై మీకు నమ్మకం లేకపోతే నేను ఇప్పటికిప్పుడు వెళ్లిపోవడానికి సిద్ధం, కాని మీ మరణాంతరం మన కుమారుడు గొప్ప పాలకుడిగా నిలుస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత శకుంతల అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఒక ఆకాశవాణి పలికి తన కుమారుణ్ణి స్వీకరించమని, శకుంతలను తిరస్కరించవద్దని దుష్యంతుడికి సలహా ఇచ్చింది. ఆ స్వరం శకుంతల చెప్పిన మాటలన్నీ నిజమేనని ధృవీకరిస్తూ వాళ్ల కుమారుడు భరతుడన్న పేరుతో ప్రసిద్ధి చెందుతాడని ప్రకటించింది. దుష్యంతుడు దానికి సంతోషించి ఆకాశవాణి చెప్పిన మాటలు అంగీకరించి తన రాజపురోహితులు, సలహాదారులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. శకుంతల చెప్పిన మాటలన్నీ నిజమే అన్న విషయం నాకు తెలుసు, కానీ నేను ఒక సాధారణమైన వ్యక్తిని కాను, దేశాన్ని పాలించే రాజును. అతను చేసే ప్రతి చర్య గురించి ప్రజలు ఆలోచిస్తారు, అనుసరిస్తారు, వీలైతే ప్రశ్నిస్తారు. కాబట్టి నేను ఎంచుకున్న పట్టపురాణి, అది కూడా వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే వాణ్ణి అందించే స్త్రీ అయితే ఆవిడ గొప్పతనం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే నాకు శకుంతల గుర్తున్నా కూడా మీరందరూ ఆమెను ఈ రాజ్యాన్ని పాలించే రాణిగా ఒప్పుకోవడానికే గుర్తుపట్టనట్టు నటించాను అని చెప్పి తన కొడుకును ప్రేమతో కౌగిలించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందాడు. తర్వాత శకుంతలను క్షమించమని కోరి ఆమెపై తనకున్న ప్రేమను అంగీకరించాడు. బహుమతులతో సత్కరించి అధికారికంగా వారి కుమారుణ్ణి వారసుడిగా ప్రకటించాడు. అదే సందర్భంలో తన కుమారుడికి భరతుడు అనే నామకరణం చేశాడు. ఆ రోజు నుంచి భరతుడు ఇతర రాజ్యాలను జయించి ధర్మాన్ని నిలబెట్టి ప్రఖ్యాతి పొందిన వాడయ్యాడు. తరువాత గొప్ప యాగాలు జరిపించి కన్వ మహర్షిని రాజపురోహితుడిగా నియమించి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అతని కీర్తి ప్రతిష్టల వల్ల తన తరువాత వచ్చిన వారంతా పురువంశం వారైనప్పటికీ అతని పేరు మీదుగా భరత వంశస్థులని పిలువబడ్డారు. తరువాత భరత వంశంలో అనేక మంది గొప్ప సద్గుణవంతులైన రాజులు వచ్చారు. సత్యం పట్ల భక్తి, చిత్తశుద్ధి, వీటి కారణంగా వారు దేవతలతో సమానంగా గౌరవింపబడ్డారు. ఈ విధంగా శకుంతల దుష్యంతుల కథ ముగిసింది. ఇక ఫైనల్ టేక్అవేస్. శకుంతల దుష్యంతుల వివాహ విధానాన్ని ఇవాళ పాటించే విధి విధానాలతో పోల్చలేము, ఎందుకంటే పూర్వయుగాల్లో ఉన్న వారి జీవన శైలి, కలియుగంలో ఉన్న వారి జీవన శైలి వేరు. కానీ సహజంగా చోటు చేసుకునే విషయాలు ఈ కథ పరంగా చెప్పాలంటే ఆడ మగ జంట మధ్య ఏర్పడే ఆకర్షణ, ప్రేమ, వంచన ఇవి ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటాయి. బంధం అంటే రిలేషన్షిప్ విలువ తెలిసిన వారు దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అలా నిలుపుకోవాలనే ఆలోచన ఉన్నవారు వారి వైపున్న నిజాన్ని వ్యక్తపరుస్తూ బలంగా ఉండాలి అని శకుంతల పాత్ర నేర్పిస్తుంది.
దానితో పాటు కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేయక తప్పదు అప్పుడు కూడా ఇదే విధంగా దృఢమైన మనోబలంతో ముందుకు సాగిపోవాలి అనే విషయాన్ని ఈ కథ నేర్పిస్తుంది సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నేను మీ లైఫ్ ఫోరామా తిరిగి కలుస్తూనే ఉందాం